करोना आर्थिक सायं కింద ప్రకటన తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలి రోజే ఆయన కీలక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. తమిళనాడు ప్రజలపై వరాల చెల్లు కురిపించారు. కరోనా వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన ప్రకటించిన వరాలు ఉపశమనం కలిగించేలా ఉన్నాయి. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. రేషన్ కార్డు ఉన్న దాదాపు 2 కోట్ల కుటుంబాలకు 4,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సాయాన్ని ఆర్థిక కోవిడ్ సాయం కింద ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా తొలి విడత కింద త్వరలో 2,000 చొప్పున జమ చేస్తామని తెలిపారు. అంతేకాదు, తమిళనాడు వ్యాప్తంగా లీటర్ పాలపై 3 రూపాయలు తగ్గిస్తూ తమిళనాడు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని ప్రయోజనాలను త్వరలోనే ప్రజలకు అందించనున్నారు.